శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు గట్టిగా ఏడుస్తూ బయటికి వస్తుందన్నమాట. అప్పుడు డాక్టర్స్కు చాలా సంతోషం, ఓ బిడ్డ బాగుంది, జీవముతో బయట వచ్చింది అని ఒక సంతోషం, తల్లికి సంతోషము, తండ్రికి సంతోషము, బయట ఆ యొక్క శబ్దమును వినువారికి సంతోషం, జీవము. ఆ జీవమును పొందిన తర్వాత ఆ బిడ్డను అలాగే వదిలేయగలమా? ఆ బిడ్డను పోషించాలి, ఆ టైంకు పాలు ఇవ్వాలి, టైంకు బిడ్డను కాపాడాలి, అన్ని విధములైన పరిచర్య బిడ్డకు చేయాలి, అప్పుడే బిడ్డ భద్రంగా పెరుగుతుందన్నమాట. అదే విధముగా మన యొక్క ఆత్మ దేవుని వాక్యమును విశ్వసించి మనము పాపమును ఒప్పుకొనినప్పుడు మన ఆత్మ పాపములో చచ్చి ఉన్న ఆత్మ, మరణించి ఉన్న ఆత్మ బ్రతుకుతుందన్నమాట. ఆ జీవము మనలోనికి వచ్చిన తర్వాత ఆ ఆత్మను మనము ప్రతిరోజు ప్రతి నిమిషము మనము కాపాడాలి, ఆ ఆత్మను పోషించాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఆత్మను ఏ విధముగా మనము కాపాడగలము? ఎందుకంటే మన శరీరము మన్ను ఒకరోజు మంటిలోకి వెళ్ళిపోతుంది, కానీ మన ఆత్మ ప్రభువైన దేవుడు మన కొరకు ఇచ్చిన ఆయన జీవ శ్వాసం, ఇది మళ్ళీ పరలోకంలో ప్రభువుతో వెళ్ళి చేరాలి. ఈ ఆత్మ భద్రంగా ఈ లోక ప్రయాణములో భద్రంగా చేరాలంటే మనము ఒక పవిత్రమైన జీవితము మనము జీవించాలి. ఏ విధముగా మనము ఈ పవిత్రతను పొందగలము? దేవుని వాక్యము వలన ఈ పవిత్రతను పొందగలము. 17:17 యోహాను, సత్యమందు వారిని పవిత్రపరచుము, నీ వాక్యమే సత్యము అని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన విజ్ఞాపించినట్లు వాక్యములో చూస్తున్నాం. ప్రభువా, తండ్రి, సత్యమందు వారిని పవిత్రపరచుము. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ పవిత్రత అంటే ఏమిటి? మనం అనుకుంటున్నాము ఈ లోకరీతిగా ఒక పవిత్రమైన ఒక అపియరెన్స్ ఉంటే చాలు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇది శారీరకమైన కార్యము కాదు, ఆత్మ, ఆత్మీయక పవిత్రత. యోహాను 6:63, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఈ యొక్క ఆత్మయు జీవమైన దేవుని మాటలు, అవి దేవుని యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలు మనలోనికి వచ్చినప్పుడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మారుతుందన్నమాట. ఈ యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలుగా మారినప్పుడు మన మనస్సు నూతనమవుతుంది, మనము రూపాంతరమును పొందెదము. రోమీలకు రాసిన పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మన యొక్క మనస్సు మారాలి, అప్పుడే మనము రూపాంతరమును పొందగలము. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు చూడండి, యోహాను 15:3 శిష్యులతో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనల్ని పవిత్రపరచు మాటలు. ఈ యొక్క దేవుని వాక్యము, దేవుని మాటలు ఏ విధముగా మనల్ని పవిత్రపరుస్తుంది? రెండంచులు వాడిగల ఖడ్గము వలె మనల్ని శుద్ధీకరిస్తుంది. మనలో దేవునికి ఇష్టం లేని ఎన్నో కార్యములు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో క్రియలు ఉన్నాయి, ఎన్నో చెడ్డ అలవాట్లు మనలో ఉన్నాయి. ఇవన్నిటినీ మన సొంత శక్తితో మనము విసర్జించలేము, కానీ దేవుని వాక్యము రెండంచులు వాడిగల ఖడ్గముగా, ఒక ఆపరేషన్ చేసి ఒక గడ్డ తీసివేసేటట్టు అలాంటి కార్యములన్నింటినీ కట్ చేసి పారేస్తుంది దేవుని వాక్యం. హెబ్రీయులు 4:12,
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యము ఇలాంటి కార్యములన్నింటినీ విభజించి మనకు విడుదలనిచ్చు వాక్యము. 119:9 యవ్వనులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత కదా. యవ్వనస్తుల ఈ వాక్యమే వారికి వారి పాదములకు దీపమై వారి యొక్క దారికి వెలుతురై వారిని పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు వాక్యము. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యము హృదయములో వెలుగును కలుగచేయును, అది తెలివిలేని వారికి తెలివిని కలిగించును. ఐలాండ్ ఒక ద్వీపములో ఒక బోట్ విరిగిపోయిందన్నమాట. దానిలో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు ఆ బోట్లో. వాళ్ళు ఆ ద్వీపములో పడిపోయినారు. వారిని పట్టుకొని వెళ్ళారు ఆ ద్వీపంలో ఉండే వారు. తీసుకొని వెళ్ళి వాళ్ళ అధికారి ముందు నిలబెట్టారు. వారికి రాజు అన్నమాట ఆ ద్వీపానికి. అది ఏమి ద్వీపము అని చూస్తే అది క్యానిబాల్ ద్వీపం. మనుషులను చంపి తినే అటువంటి మనుషులు వాళ్ళు. ఈ యొక్క సెయిలర్స్, ఈ బోట్లో ప్రయాణం చేసిన వారికి భయం అయిపోయింది. ప్రక్కలో చూస్తే పెద్ద కుండ, దాని కింద మంట. ఈవైపు చూస్తే శూలములు నిలబడి ఉంది, కత్తులు, కటారులు. వీరు అనుకున్నారు ఇంకంతే, మనం ఏదో సముద్రంలో నుంచి తప్పించుకున్నాము, కానీ ఈ యొక్క క్యానిబాల్స్ చేతిలో చిక్కులు కొన్నామే అని వారికి చాలా భయం వేసింది. గడగడ వణికిపోయారు. ఇంకా కొద్దిసేపులో మనల్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆ కుండలో వేస్తారు, వీళ్ళందరూ మనల్ని తినేస్తారు అనుకున్నారు. అలా చూస్తున్నప్పుడు ఆయన అధికారి, వాళ్ళ రాజు, ఒక నలుపు బుక్కు పెట్టుకొని చదువుతున్నాడంట. ఏమి ఈయన ఒక పాత బుక్కు పెట్టుకొని ఏమో చదువుతూ ఉన్నాడే అని చూస్తూ నిల్చున్నారు. మళ్ళీ మెత్తగా ఒక సెయిలర్ అడిగినాడంట, ఏమండి మీరు చదివే ఆ పాత బుక్ ఏమిటి అని అడిగాడంట. అప్పుడు ఆ రాజు చెప్పినాడంట, ఆ ద్వీపమునకు రాజు, నా చేతిలో ఈ పాత బుక్ ఉంది కాబట్టి మీరు ఆ కుండలో లేదు. నా చేతిలో ఈ బుక్ లేకుండా ఉండింటే ఈవేళకు మీరు ఆ కుండలో ఉడుకుతూ ఉండేవారు అని చెప్పాడంట. అరే ఏమిటి ఈయన చెప్పడము, ఏమో చెప్తున్నాడే అని విన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మేము మనుషులను చంపి తినేవారుగా ఉంటిమి. ఒకరోజు ఒక దైవ సేవకుడు, ఒక మిషనరీ ఈ విధముగా మా ద్వీపములో వచ్చి పడినాడు. ఆయన్ను చంపడానికి మేము రెడీ అయిపోయినాము. ఆయన మాంసము చాలా రుచిగా ఉంటుంది అనుకున్నాం. అప్పుడు ఆయన కడపట్టిగా అడిగాడు, దయచేసి మీరు నన్ను చంపచ్చు, నన్ను తినచ్చు, కానీ ఒకే ఒక విజ్ఞాపన, నేను ఈ పుస్తకమును మీకు ఇస్తాను, దయచేసి దీన్ని చదవండి, దీన్ని చదివి దేవుని సత్యమును తెలుసుకోనండి అని చెప్పి ఆ కుండలో దిగడానికి ముందు ఆయన చెప్పాడు, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము అని చెప్పి ప్రార్థన చేసి ఆ కుండలో పడిపోయాడు. అతన్ని చంపి మేమందరూ తిన్నాము, కానీ ఈ బుక్ నా చేతిలోనికి వచ్చింది. ఏమి బుక్ ఇది? ఈ మాటలు చనిపోవడానికి ముందు ఆయన చెప్పిన మాటలు ఏమిటి అని నేను చదవడానికి మొదలుపెట్టాను. చదవను 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 నా యొక్క ఆత్మీయక కళ్ళు తెరవబడింది. ఎంత గొప్ప పాపములో మేము జీవిస్తున్నాం, ఎంత భయంకరమైన ముగింపు మా కొరకు కాచుకొని ఉన్నది. నరక అగ్నిలోనికిదా మేము త్రోయబడబోతున్నాము. మనుషులను ఈ అగ్నిలో వేసి
మా యొక్క ఆత్మలు నరకాగ్నిలో త్రోయబడుతుందే అని నా ప్రజలందరినీ పిలిచి ఈ దేవుని వాక్యమును చదవడానికి మొదలుపెట్టాను. మేమందరమును రక్షింపబడినాము, మా పాపమును మేము ఒప్పుకున్నాము, ప్రభు యొద్ద క్షమాపణ అడిగినాము, మా జీవితమును మార్చుకున్నాము. ఇప్పుడు ప్రక్కలోనున్న దీవులలో మేము వ్యాపారము చేసి జీవిస్తున్నాము, దేవుని బిడలగా జీవిస్తున్నాము అని చెప్పి ఆ యొక్క ఇద్దరు సెయిలర్స్ని భద్రంగా ఒక బోట్ కట్టి వారిని పంపించాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, 119, 130 నీ వాక్యము నా హృదయములో వెలుగును కలుగచేయును, అది తెలివిలేని వారికి తెలివి కలిగించును. ద ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్ గివ్స్ లైట్ అండ్ అండర్స్టాండింగ్ టు ద సింపుల్. నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు దేవుని వాక్యమును చదివి ఆ వాక్యము ప్రకారము నీవు జీవించినప్పుడు నీవు పరిశుద్ధపరచబడదవు, పవిత్రతను పొందెదవు. దేవుని వాక్యము మనల్ని పవిత్రపరచు వాక్యము. ఆయన మాటలను వినువారుగా మాత్రము కాదు, ఆయన మాటల ప్రకారము జీవించుడి అని వాక్యములో మనము హెచ్చరింపబడుతున్నాము. దేవుని వాక్యము ప్రకారము మనము జీవించదము, మనము పరిశుద్ధమైన జీవితము జీవించదము, మన యొక్క ఆత్మను భద్రపరచదము, పరలోక భాగ్యమును పొందెదము. దేవుని వాక్యము మనల్ని శుద్ధీకరించు వాక్యం. మనం ప్రార్థించదాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీ పరిశుద్ధమైన వాక్యమును మా చేతిలో ఇచ్చినారే, మీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యము చేత మా యొక్క ఆత్మ బ్రతికింపబడుట మాత్రము కాదు, ఈ వాక్యము మమ్మల్ని జీవింపజేసి నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించు వాక్యమని మేము తెలుసుకున్నాము తండ్రి. ప్రతిరోజు మీ వాక్యమును చదివి మీ వాక్యము ద్వారా మేము పవిత్రపరచబడినట్లు కృపచేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా, పరిశుద్ధపరచండి, దేవుని బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు ఎల్లప్పుడూ మీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు చేయు. మీ వాక్యము కొరకు మీకు వందనములు స్తోత్రములు. ప్రేక్షకులను ఆశీర్వదించండి, ఆత్మీయకముగా బలపరచండి, మీ నామమును మహిమపరచుకొనండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.